अन्नमय जिल्ला पीलेर कॉन्स्टिट्यूशन वायलपाड मंडलम ना पेर नारायण रेड्डी रैतु वरी रैतु 2011 नुंडि 2014 14 नुंडि 19 वरकु 10,000 खर्चु उंदि एकरानिकि గిట్టుబాటు ధర బాగుంది ఇప్పుడు వచ్చేసి 30,000 ఖర్చు వస్తుంది ఎకరా మన్ని నాటాలంటే 30,000 అంటే 30 మూటలు అవుతాయి కూడా 30,000 సరిపోతది జీరో మిగిలేది బొప్పాయి వేస్తే ఎకరా ముందు 2011 నుండి 2019 వరకు 50,000 ఖర్చు వస్తుంది ఇప్పుడు 1.5 లక్షలు అవుతుంది ఎకరాకు ఇప్పుడు వచ్చేది జీరో ప్రతి ఒకటి టమాటాకు 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మిగిలేది జీరో అది అప్పు మిగిలిపోతది లాస్ట్ భూములు అమ్మినా కూడా అప్పులు సాల్వ్ ప్రతి ఒక సేద్యం మిరప చెట్లు ఎకరాకు 1 లక్ష రూపాయలు అవుతుంది ఆ ఎకరాకు కూడా వచ్చేది రోగాలతో పోయేసి జీరో అది కూడా అంతే కోల్డ్ స్టోరేజ్ పెడతామన్నారు అంత ఇంతవరకు లేదు ఇది వంకాయ రైతులు వంకాయ వేస్తే 5 ఎకరాలు వేస్తే రోగాలు నాశరకం ఇత్తనాలతో రోగాలు ఆర్బీకేకి పోతే సతవులో పార్టీ ఆడతారు ఫస్ట్ పార్టీకి సంబంధించిన దానికి ప్రతి ఒక ఆఫీసులోన పార్టీ ఏ పార్టీ నువ్వు అనే అడతారో అయితే లేదని వస్తారు నెక్స్ట్ ఏ ఆఫీస్ ఇవినా ఎంఆర్ఓ ఆఫీస్ ఇవినా ఎండో ఆఫీస్ ఇవినా పోలీస్ స్టేషన్ ఇవినా ప్రతి ఒక్కటి ఎవరు వైసీపీనా టీడీపీనా వైసీపీ అయితే ఓకే టీడీపీ అయితే బెయ్ లోపల అంతే ప్రతి ఒక్కటి ఈ కాన్స్టిట్యూషన్ లో ఇట్లే జరుగుతా ఉంది కిషోర్ అన్న వల్ల కొంచెం కంట్రోల్ అయింది ఇంకా కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం మీర్జాల కంట్రోల్ ఎమ్మెల్యే గారు 2 సార్లు గెలిపించాడు ఏం బీకేడు అడుగుతున్నా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నారు అవునా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఏమైనా మార్పు వచ్చిందా అన్న అన్నాడు జీరో అని ఎక్కడ జీరో అన్న మైనస్ లో ఉన్నారు ఎక్కడ జీరో బాబు గారు ముఖ్యమంత్రిగా దిగిన రోజుకి తలసరి రైతు అప్పు 70,000 రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నివేదికలో చదివితే తలసరి రైతు అప్పు 2,50,000 రూపాయలండి 70,000 ఎక్కడ 2,50,000 ఎక్కడ ఆలోచించండి అంటే ఎలా మీరు ఇబ్బంది పడుతున్నారు అది ఒక ఉదాహరణ మాత్రమే భారతదేశంలోనే తలసరి అప్పు ఎక్కువ రైతులకు ఎక్కువ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నంబర్ 2,50,000 ఇంకేం వ్యవసాయం చేస్తాం ఈ అంతా ప్రభుత్వం చాతికంతనం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు పూడ్చారు డ్రిప్ ఇవ్వరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు ఇంకా వ్యవసాయంలో కూడా రాజకీయం తెచ్చారండి దీనివల్ల బాధపడేది రైతాంగం మీకు విచిత్రం అంటే తెలుసా పట్టిసీమ ఇప్పటికీ స్టార్ట్ చేయలేదండి మోటార్లు జగన్ రెడ్డి పట్టిసీమ మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు కారణం ఏంటి తెలుసా అది బాబు గారు కట్టారు ఇంకెట్లయితే ఎట్లా అంటే రాజశేఖర రెడ్డి గారు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు మనం వాడుకుంటాం ప్రభుత్వాలు మారుతాయి భూమి పైన జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు లోకేష్ శాశ్వతం కాదు కానీ రైతాంగం శాశ్వతం మీరు శాశ్వతం అక్కడ కూడా రాజకీయాలు తీసుకొచ్చి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు అది కరెక్ట్ గా రెండు వ్యవసాయానికి వ్యవసాయ లాభసాటి చేయాలంటే పెట్టుబడి తగ్గించాలి దానికి బాబు గారు అనంతపూర్లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎరువులు రైతులే తయారు చేసుకోవాలా ఇత్తనాలే రైతులు తయారు చేసుకోవాలా ప్రాజెక్ట్ ప్రయత్నించాం అది కొంచెం ఒక స్టేజ్కి వచ్చే లోపల ప్రభుత్వాలు మారినాయి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం అర్థమవదు అది మూసేశాడు అది మళ్ళీ పునర్నిర్మాణం చేసి రైతులతో పెట్టుబడి తగ్గించాలి తగ్గిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది ఇప్పుడున్న ఎరువుల ధరలకి పురుగు మందు ధరలకి ఇత్తనం ధరలకు అయితే మనం వ్యవసాయం చేయలేం అది క్లారిటీ థ్యాంక్ యూ ఇవన్ మైక్ మారుతున్నా ఒక్క నిమిషం ఐదు అయిన తర్వాత మీతో మారుతుంది ఒక్క నిమిషమ్మా కూర్చోండి ఒక్క నిమిషం మీరు మారచ్చు మాట్లాడమ్మా పేరు చెప్పమ్మా ఫస్ట్ అన్న నా పేరు గిరీష్ రెడ్డి అన్న నమస్తే లోకేష్ అన్న అది వాయిల్పాడు మండలం సాగిరేపల్లి గ్రామం అన్న మాకు దగ్గరలో సబ్స్టేషన్ ఉందన్న నేను 2 ఎకరాలు వరి వేసిన వరి వేస్తే నైట్ టైం కరెంట్ ఇవ్వమని అప్పుడు చెప్పినారన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు అర్లీ మార్నింగ్ 4కి ఇస్తానన్న 4కి ఇచ్చినా 10 నిమిషాలు కూడా ఉండదన్న మూడు రోజులు పక్కకు వస్తే అప్పుడే మళ్ళీ కరెంట్ పోతుందన్న పై అధికారులు కంప్లైంట్ చేస్తే కేవీ సరిపోవట్లేదు మోటార్ కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు దాంట్లో అనధికార కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళు అంటారు అందువల్ల ఏం చర్యలు తీసుకోలేమనేసి ఏ కానీ ఎవరైనా సరే ఏమి దాని గురించి పట్టించుకోవట్లేదన్న మనకు ముందు కిషోర్ అన్న కిరణ్ అన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా మాకు పవర్ గురించి ఎప్పుడు సమస్య రాలేదన్న ఇప్పుడు చాలా సమస్య వస్తుందన్న
రెండు ఎకరాలు కూడా పాడడం లేదన్న. తొమ్మిది గంటల్లో తొమ్మిది గంటలు అని చెప్తారు కానీ మూడు గంటల కరెంట్ వస్తుంది, ఇచ్చేది కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదన్న. మాకు దగ్గరలో నగిరిమూడకు సబ్స్టేషన్ అన్న, దాన్ని కొంచెం పెంచాలని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అధికారులు ఎవ్వరు పట్టించుకోవట్లేదన్న. దాని గురించి కొంచెం తీసి అదే అలాగే స్మార్ట్ మీటర్లు అనేది వద్దన్న మాకు. దాని గురించి కొంచెం మీరు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మీరు దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటానన్న. అన్నా మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిషోర్ అన్న ఇక్కడ కూర్చుని అనేక పనులు పూర్తి చేసినారు. మీరు చూస్తే మండలానికి కనీసం నాలుగు నుంచి ఆరు సబ్స్టేషన్లు కట్టినాం ఆనాడు. కానీ పది సంవత్సరాలు వీళ్ళు పట్టించుకోలే. అంటే మీరు చూస్తే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోలే, మీ గురించి ఎప్పుడు ఆలోచించలే. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు మీ ఎమ్మెల్యే నేను చూడలేదు స్వామి. అసెంబ్లీకి రాలేదు, జీతం తీసుకున్నారు తప్ప అసెంబ్లీకి రాలా, ఆయన దగ్గర నుంచి ఒక ఉత్తరం కూడా రాలా నాకు. ఏమని ఈ రోడ్డు కావాలి, ఈ భవనం కావాలి అడిగిన పాపమే లేదు. అలా ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడే మరుగుతాడు పాపం ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చెప్పాలా? ఫ్లెక్సీలో చూసిన ఆయన ఫోటో ఎంతుంది, కానీ పాపాల పెద్దరెడ్డి ఫోటో ఎంతుందబ్బా, పాపాల మిథున్ రెడ్డి ఫోటో ఎంతుంది. మళ్ళా ఇంక ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో, ఇంకలో పెన్ అనుకోండి, ఆయన పెన్లో ఇంక లేదు, అది ఉన్నప్పుడు ఇబ్బంది. మీరు అడిగింది అమ్మా, ప్రధానంగా మీరు చూస్తే ఇల్లీగల్ కనెక్షన్స్ పెరిగినాయి. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ప్రభుత్వం కూడా సరైన కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దానికి కారణం ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. బాబు గారు ఉన్నప్పుడు నాణ్యమైన కరెంట్ ఇచ్చాను, ఇచ్చేది క్వాలిటీ ఇచ్చాను. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే యుద్ధ ప్రాతిపదికగా మేము మార్చాను. ఈ రోజు ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసిన కంపెనీకి దాదాపు 700 కోట్లు బాకీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా అప్పు పెట్టేశాడండి, చెప్పాను అప్పులు ఇష్టమని అప్పుల మోహన్ రెడ్డి. సో ఇదేంటంటే అక్కడ కూడా బాకీ పెట్టాడు. దానివల్ల ఈరోజు రైతులు మీరు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేయాలి, చేసి అవసరమైన దగ్గర కెపాసిటీ పెంచి రైతులను ఆదుకోవాలి.